నువ్వేనే చెప్పనా, నాకు అప్పుడే పెళ్ళేంటి, చదువుకున్నంతకాలం ఉద్యోగం ఉద్యోగం అన్నారు, ఇప్పుడేమో పెళ్ళి అంటున్నారు. అసలే నాకు వచ్చే జీతాలు చాలా కష్ట కష్టాలు పడుతుంటే మళ్ళీ నా ప్రాణానికి పెళ్ళి ఒకటి. ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఆ పిల్ల మెల్ల తాళి కట్టానే అనుకో, ఆ పిల్లని ఏడబెట్టి పోషించాలి. నాకు వచ్చే డబ్బులతో నన్ను నేను పోషించుకోవడానికే చేస్తున్నా. అయినా నాకు ఇప్పుడున్న ఈ జాబ్ ప్రెజర్స్ చాలు, మళ్ళీ కొత్తగా ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఆ ప్రెజర్స్ నాకు వద్దులే. ఏది కాదు నాన్న, నీకంతగా ఏం చేయాలో అర్థం కాకపోతే ఖాళీగా ఉండకుండా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాయి. లేదంటే నీకు ఇంకా బోర్ కొట్టింది అనుకో, మీ ఫ్రెండ్స్తో కూర్చుని మన ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడితే కాలక్షేపం చేసేయి. నాన్న ఇంకోసారి నా పెళ్లి గురించి మాట్లాడే పని అయితే నాకు ఫోన్ చేయొద్దు. మన ఏపీలో రాజకీయాలన్నా మారతాయి కానీ వీడు మాత్రం మారడం. నీ పని బాగుందిరా, తినడం తిరగడం తాగడం మళ్ళీ రిపీట్. ఇంత మంచి లైఫ్ చాలా కొంతమందికి వెరీ రేర్గా దొరుకుతుందిరా, వాళ్ళలో నువ్వు ఒకడవే. అవునరా, నీ చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్, నీ జేబులోనా రూపాయి లేదు, ముద్రించడానికి ఉద్యోగమా అస్సలే లేదు, ఇన్ని సమస్యల మధ్యలో తాగుతున్నావు కదరా, నీకు కొద్దిగా కూడా సిగ్గు అనిపించట్లేదారా? సాధించే శక్తి ఉన్నోడికిరా వెంటాడే సమస్యలు. గతుకుల రోడ్డులో మారిన నా జీవితంలో అల్లి స్పీడ్ బ్రేకర్లు ఒకటి, ఏం చేస్తా, కొంచెం టైం పడుతుంది. పడుకొని నిద్ర లేచినంత ఈజీగా జీవితంలో పడిపోతే పైకి రాలేం, కొంచెం టైం పడుతుంది. అయినా కొన్ని సందర్భాల్లో బలంగా లేకపోయినా గుండె బలం ఉంటే చాలు, ఎక్కడైనా నిలబడగలం. కొంతమందికి జీవితంలో సాధించాలనే ఆలోచనలు అర్ధరాత్రి ఉదయించి పొద్దున్నే అస్తమించిపోతున్నాయి, బట్ నా లైఫ్ అలా కాదురా. అన్నీ నిద్ర లేని రాత్రులే. ఎప్పుడు మారుతుందో, ఎలా బ్రతుకుతానో ఒక క్లారిటీ లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజంరా, డబ్బు. జీవితంలో డబ్బు ఒకటి ఉంటే చాలు, ఏది అనుకున్నా జరుగుతుంది, ఏది కావాలన్నా దొరుకుతుంది, అది ప్రేమైనా సరే దొరుకుతుంది. అవునరా, ప్రేమంటే గుర్తొచ్చింది, ఇంతకీ అమ్మాయి ఏమందరా? ఏంటోరా, ప్రపోజ్ చేసిన ప్రతిసారి అని నవ్వేసి వెళ్ళిపోతుందే గాని ఒక్కోసారి చాలా కోపంగా ఉంటుంది, ఒక్కోసారి నా లైఫ్లో పెళ్ళంటే ప్రెషర్స్ అంటది. అసలు ఏం మాట్లాడుతుందో ఒక్క ముక్క అర్థం కాదు. నేనంటే ఇష్టం ఉన్నట్ట లేనట్ట అనేది కూడా క్లారిటీ లేదు. ఇది కూడా జాబ్ లాగా అయిపోయిందిరా. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటాం, జాబ్ వచ్చినట్టు కన్ఫర్మేషన్ లెటర్ ఉండదు, ఈ లవ్ లో క్లారిఫికేషన్ ఉండదు, ఇంతే జీవితం. అచ్చు బాబాయ్, ఒరే నేను తర్వాత మాట్లాడతానరా. నీకంటూ ఏం సీక్రెట్స్ ఉండవా? అరే అడగకుండానే అన్ని చెప్పేస్తున్నావు. నువ్వెవరైనా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ప్రపోజ్ చేయగానే వెంటనే వచ్చి యాక్సెప్ట్ చేయడానికి? అబ్బో, దీనికి ప్రపోజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ వస్తాడే ఏంటి? రే, నీ మాటలతో కొడితే మామూలుగా ఉండకూడదు, కొడితే కోటలు బద్దలైపోతే బలంగా కొట్టబ్బా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటు చూస్తున్నావేంటి? ఆగిపోతే అటువైపు కన్ను ఎత్తు కూడా చూడకు. మనం ఏంటి ఎంత ఆరాశం చేసేసా? అయ్య బాబు, నిజంగా నాతో వచ్చేస్తుంది. చెప్పు, నేను నిన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? అసలు అందులో ఆలోచించడానికి ఏముంది, నిన్ననే కదా క్లియర్ గా చెప్పాను. ఏం చెప్పావు? పిల్లంటే నా లైఫ్ లో ప్రెస్ చేస్తున్నావు, అది అందరి లైఫ్ లో అంతే కదా. అయినా నా మీద ఒపీనియన్ అడుగుతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? మరి మాట్లాడరా, నువ్వు చెప్పేవన్నిటికి తలూపాలా? అయినా నీలంటాడు వచ్చి ఇష్టమని చెప్పగానే ఎగురుకుంటూ వచ్చేయడానికి కాదు, అంత సీన్ లేదు ఇక్కడ. చూడు, దేనికైనా టైం రావాలి, కాస్త వెయిట్ చేయి. హలో, నాకంత టైం లేదండి, అందుకే ఇన్ని సమస్యలు. అరే, ఉద్యోగం కోసం వెయిట్ చేసి, ప్రేమించిన అమ్మాయి ఏం చెప్తుందో అని తెలుసుకోవడానికి వెయిట్ చేసి, మందు కోసం వెయిట్ చేసి, పైసల కోసం వెయిట్ చేసి, ఇలా వెయిట్ చేసి జీవితం మొత్తం వెయిట్ చేయడంతోనే సరిపోతుంది. అయినా ఇక్కడ ఇవన్నీ మనకి మామూలేలే గాని, నెత్తి మీద రాసుకొని వచ్చినట్టున్న దరిద్రపు సంఘానికి అధ్యక్షుణ్ణి అని. ఛా, నీకేమైనా పిచ్చా? మరీ ఇంత నెగటివ్ గా ఆలోచిస్తున్నావేంటి? అయినా నువ్వు కోరుకున్నది కొనుక్కోటానికి నువ్వేమైనా సెలెక్ట్ చేసుకుంది స్టోర్ లో ఐటమ్ అనుకుంటున్నావా? అమ్మాయిని మాకంటూ 100 ఆలోచనలుంటాయి, బోలెడు కాంప్లికేషన్స్ ఉంటాయి. నువ్వు జస్ట్ చూసి 4 రోజుల్లో నచ్చేసావని చెప్పగానే ఊపుకుంటూ వచ్చేస్తారు, మరి మొహం పగలగొట్టే వాళ్ళు లేక. ఇంకొకసారి ఇటు దూకురా, అప్పుడు చెప్తా. ఛీ.
ఆహా, వస్తున్నానే ఆగు. వచ్చా, ఏం చేస్తావు? అయినా ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు? నేనంటే ఇష్టం లేదా? లేదా, సరే మరి ఎందుకు నన్ను అదోలా చూస్తున్నావు? ఇష్టం లేకుండానే నా మీద అరుస్తున్నావు. అవును, ఏదో ఇందాకిట్ వస్తే మొహం పగలగొడతానన్నావు. ఏది కొట్టు, ఎలా కొడతావు నేను చూస్తా. పర్లేదు కొట్టు. అమ్మని అమ్మ, అలా కొట్టేసావంటే నిన్ను. చేసుకున్నంత ప్రేమ ఉందా నీకు? ఒప్పుకోవడానికి ఈ కోట వస్తుందా? చూడు, ఇప్పటికే నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చావు. నాకు భయపడకుండా నన్ను ముట్టుకొని బలవంతంగా డోర్ కానించావు. ఇప్పటికే చాలా లిమిట్స్ క్రాస్ చేసావు. మోకాలకి దగ్గరలోనే ఉన్నావు, పుట్టేలా చేసుకోకు. చేసుకుంటాం మరి. అసలేంటి నీ ధైర్యం? ఏం చూసుకొని ఇంత పొగరు? నేనేరా, నాకు నన్ను చూసుకుంటేనే ధైర్యం వస్తుంది, అలాగే పొగరు కూడా. చూడు, నీతో ఇంత దగ్గరకు వచ్చాక స్టీరింగ్ కంట్రోల్ తప్పేస్తుంది. బాడీలో ఎన్ని నరాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ లోపల మెలి తిప్పేస్తున్నాయి. హిమాలయాల్లో ఉన్నట్టుంది ఇక్కడ. బయట క్లైమేట్ కూడా క్లోడీగానే ఉంది. ఇక్కడ నిశ్వాస పిలుస్తుంటే టెంపరేచర్ పగిలిపోయేలా ఉంది. అలాంటి కళ్ళతో కోపంగా చూడకు. ఐ లవ్ యూ చెప్పకుండా ముద్దు పెట్టేస్తామనని భయంగా ఉంది. అలా చూడకు, హార్మోన్స్ అన్ని హడలిచ్చేస్తున్నాయి. అమ్మా, బాబాయ్ కొట్టేసిందిరా, ఇది దొంగ సచ్చింది. అబ్బో, అంత గట్టి కొట్టావంటే అసలు నేను సెన్సిటివ్ తెలుసా? ఫైనల్గా ఏం ఆలోచించావు? ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎక్కడికే వెళ్ళేది? నువ్వంటే నాకు ఇష్టం. ఇంత ఇష్టమైతే చెప్పొచ్చు, నువ్వంటే ఇంత ఇష్టం. ఏమని చెప్పేది, ఎంతని చెప్పేది? అందుకే అడిగిందే అడుగుతున్నాను, చెప్పిందే చెప్తున్నాను. ఇంత గట్టి కొట్టావంటే చూడు, ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఏముంటావు? ఒంటరిగా పడుకోవడం మానే, తోడుగా పడుకుందాం. అలా సీరియస్గా చూడకు. నాకు ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేయడం రాదు. ఒకవేళ ఆ పని ఎవరైనా చేసినా చాలా కోపం వచ్చేస్తుంది. ఆ పని నేనే చేసినా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇందాక చూసాంలే తమరి క్యారెక్టర్ ఏంటో. అబ్బా, ఏదో మైకంలో అలా వాగించిండొచ్చు, రాంగ్ బిహేవ్ చేసిండొచ్చు. దృష్టిలో పెట్టుకోకు, ఏదో అప్పుడప్పుడు ఇలా అవుతుంది, పట్టించుకోకు ప్లీజ్. ఇదిగో ఆ కిచెన్ చూడు, ఎలా కాలిగా ఉండిపోయిందో. అలా వదిలేయకు. ఆ ఫ్రిడ్జ్లో చూడు, కూరగాయలన్నీ కులిపోయేలా ఉన్నాయి. నా లాంటివన్నీ వాడుకో, అన్నిటికీ పనికొస్తాను. జాబ్ వచ్చే వరకు నన్ను ఉంచుకొని జాగ్రత్తగా చూసుకో. జాబ్ వచ్చాక నేనే నిన్ను చూసుకుంటాను. ఇంత పెద్ద కొంపలో నీ కూడా రెంట్ షేర్కి వస్తా? ఈ బిల్డింగ్ మాదే, మాకే ఎవ్రీ మంత్ రెంట్స్ వస్తాయి. మరి ఇంకే, మా మామ ఫుల్ రిచ్ అన్నమాట. అమ్మ బాబులు ఎలాగో లేరు, ఉన్న అత్త మామలే కదా మనకన్ని. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రెజర్స్ భరించలేం. మనకి బిజినెస్కి బ్యాక్ బోన్గా మామయ్య కూడా ఉన్నారు. మన లైఫ్ చాలా బాగుంటుంది. కెరియర్లో కాంప్రమైజ్ అయ్యే గుణం నాకు లేదు. నీకోసం చస్తాను గిస్తాననే కబుర్లు నేను చెప్పను. ఎందుకంటే ఈ బాడీ టెంపరీయే, పర్మనెంట్ కాదు. ఈ బాడీ బ్యాటరీ డెడ్ అయ్యేంత వరకు నీ ఒళ్ళో పడుంటా, హ్యాపీగా చూసుకో. నన్ను మాత్రం నీతో ఉంచేసుకోవా ప్లీజ్, ప్లీజ్. నాకు నువ్వంటే ఇష్టం, కానీ ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్ళేదింది. నీ గురించి నాన్నతో చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న ఒప్పుకుంటే ఓకే, బట్ ఒప్పుకోపోతేనే కొంచెం భయంగా కూడా ఉంది. అయినా సరే మా నాన్నే నాకు ఇంపార్టెంట్, ఆయన ఒప్పుకున్నాక ఒపీనియన్ చెప్తామనుకుంటున్నా. కానీ ఈలోపు నువ్వే మరీ చిట్టులా అతుక్కున్నావు, ఇప్పుడు నాతోనే చెప్పించాలా చేస్తున్నావు. నేనంటే నీకు ఇష్టమని నాకు ముందే తెలుసే, అందుకే ధైర్యంగా వచ్చి చెప్పాను. ఏం కాదులే, మీ నాన్న ఒప్పుకుంటారు. ఎలా, ఏం చూసి ఒప్పుకుంటాడు? నీకేం జాబ్ లేదు, ఏమని చెప్పొప్పించాలరా? ఓ పని చెయ్యి, నాకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో చెప్పు, అప్పుడు నేను కూడా వచ్చి మాట్లాడతాను కదా, అప్పటి వరకు మనం ఇలా కలిసి ఉందాం. మరి జాబ్ వచ్చే వరకు కలిసి ఉండడం ఎందుకు? మా ఇంట్లో ఒప్పుకున్నాకే కలిసి ఉందాం, అప్పటి వరకు నువ్వు అక్కడ నేను ఇక్కడ, బెటర్ కదా. నేను దూరంగా ఉండలేనే, ఎందుకు నచ్చేసావు, కనెక్ట్ అయిపోయావు, అప్పటి నుంచి నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. నేను నీతో ఉంటేనే ప్లీజ్, జాబ్ వచ్చిన తర్వాత కావాలంటే మీ ఫ్యామిలీతో కలుస్తుందా? ఒంటరిగా వదిలేసి ఉండలేనే. చూడు, చక్కగా కబుర్లు చెప్పుకుందాం, మంచిగా వంట చేసుకుని తిందాం, భయం వేస్తే కాలు వేసుకుని పడుకో, తోడుగా ఉంటానే, ఒప్పుకోవే ప్లీజ్, ప్లీజ్ 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 ఒప్పుకో. అలా రోజు అనుకోకుండా వాడు నాకు ప్రపోజ్ చేశాడు. చెప్పాలంటే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో అంత హ్యాపీగా ఎప్పుడూ లేను. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు అన్ని రోజులు తిప్పించుకునేది? అమ్మాయిలం, అబ్బాయిల సహనాన్ని చెక్ చేస్తాం, మళ్ళీ భరించాలి కదా. చాలక్క, ఒప్పుకున్నావు. ఏందక్క చూస్తున్నావు, అలా చూడకక్క, ఇప్పుడే చిత్తగొట్టావు, ఇంకా కొట్టడానికి కూడా ఏం లేదక్క, వదిలేయి ప్లీజ్. ముందు బావకు ఫోన్ చేసి కనుకో ఏడుస్తాడో. సిగ్నల్ లేదేమోలే, ఇందాకటి నుంచి నీది బావది లవ్ స్టోరీ చెప్తున్నావు. ముందు ఆ సచ్చును ఎందుకు చంపినావు? చచ్చేంత తప్పు వాడేం చేసినాడు, నువ్వు ఎందుకు చంపినావు చెప్పక ముందు. వాడు స్టోరీ తెలియాలంటే ముందు నువ్వు నా స్టోరీ తెలుసుకో, ఎందుకంటే వాడు మా స్టోరీలో విలన్. వాడు ఒక్కడు కాదు, ఇద్దరితో సమానం. అవునరా, డెడ్ బాడీ ఏమైనా స్మెల్ వస్తుందా? లేదక్క. ఎందుకైనా మంచిదే, చూసొస్తా. అక్క మెసేజ్ వచ్చింది, బావ అనుకుంటా. బావ మెసేజ్.